మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే. మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. సాధారణంగా కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకోవడం కోసం ప్రతి భక్తుడు కూడా తిరుపతి వెళ్తూ ఉంటాడు. దేశ విదేశాల నుంచి భక్తులందరూ కూడా తన యొక్క దర్శనం కోసం గంటలు కాదు రోజులు కూడా క్యూలో నిల్చుంటారు. అంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గుకు చెందినటువంటి ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతి వెళ్ళారు. కానీ ఆయనకి దర్శనంలో ఆలస్యం అయింది. అంతేకాదు, అప్పటికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో అక్కడ ఉండేటటువంటి అధికారులకి కాస్త త్వరగా విడిచిపెట్టమని విన్నపం కూడా విన్నవించుకున్నారు. అయినా సరే అధికారులు ససేమిరా అన్నారు. దాంతో ఆయన వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని వల్ల అమ్మగారికి చేర్చగా, దేవుడు ఎక్కడైనా ఒకటే కదా, అదే గుడి మన ఊర్లోనే మన గ్రామంలోనే కట్టుకుందామని చెప్పారు. అంతే, అన్నదే తరువాయి 10 సంవత్సరాల క్రితం గుడిని ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు గుడి పూర్తిగా వచ్చింది. అసలు ఎవరా భక్తుడు? ఇప్పటి వరకు ఇలాంటి భక్తులను మనం చరిత్రలో మాత్రమే వినుంటాం, కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎంత లేట్ అయినా సరే క్యూల్లో నిల్చుంటాము, లేదు మళ్ళీ దర్శనం కోసం వెళ్తాం. కానీ ఈయన ఏకంగా 10 ఏళ్ల నుంచి తిరుపతి వెళ్లకుండా తన దగ్గరే ఉన్న గుడి కట్టిస్తున్న ఆ భక్తుడి కథనే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. గుడి కట్టారు కదా ఇంత గొప్పగా, అసలు మీకు దర్శనం అవ్వలేదని చెప్పి అన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల క్రితం మీరు తిరుపతి వెళ్ళారు? నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్ళేవాడిను. అక్కడ అప్పుడు ఏమీ లేదు, టికెట్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ లోపుకి వెళ్ళడం, దేవుడి దర్శనం చేసుకోవడం, హాయిగా దగ్గర ఉండి దేవుడి దగ్గరే ఉండడం. అలాగే చిన్నప్పుడు వెళ్ళేవాడిను, చాలా రోజులు వెళ్తుండేవాడిని. ఈ మధ్యన వెళ్ళిపోయాను కొద్దిగా ఇక్కడ వర్క్ నుండి, తర్వాత వెళ్ళాను. ఇప్పుడు చాలా గుడి మారిపోయింది. ఇప్పుడు 300 రూపాయల టికెట్, 350 టికెట్, లేకపోతే ఎవరిదో మినిస్టర్లది ఎంపీలది వాళ్ళు ఏదో రికమెండేషన్ లేకపోతే అక్కడ ఏమి దొరకడం లేదు. సరే టికెట్ తీసేళ్ళినా రోజంతా ఉండి తీరమొస్తే దేవుడు దర్శనం చేస్తాం అన్నప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళంతా తోసిస్తున్నారు బయటికి. అందుకోసం చాలా కష్టంగా ఇక్కడ వచ్చి మా అమ్మగారు ఉంటే చెప్తే, ఇలా గుడికి వెళ్ళాం కానీ దర్శనం అవ్వలేదంటే ఇక్కడ కట్టేయండి ఒక గుడి అని అన్నారు. అంటే ఇక్కడ 12 ఎకరాల జాగ ఇచ్చి గుడి కట్టిస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది గుడి అమ్మవారు కట్టి. మా అమ్మ మా విష్ణుప్రియ పండి అని ఆవిడ కట్టిస్తుంది. దాని సొంత డబ్బులు ఇవన్నీ, ఎవరిది ఒక పైసా ఏ దేవస్థానంలో లేకపోతే ఎవరిది అడగడమో ఏమీ లేదు, అంత సొంత డబ్బులు సొంత దీంతో కట్టిస్తుంది. అసలు గుడి లోపలికి మేము వెళ్ళాము, ఎంత అద్భుతంగా ఉంది అంటే దేవుణ్ణి చేరుకునేంత వరకు కూడా ఆయన రూపాలు కానివ్వండి లేదా అవతారాలు కానీ అచ్చుదిద్దినట్టుగా గోడల మీద ప్రతిబింబించేలా చేశారు. అసలు ఇదంతా ఎలా సాధించారు? ఆవిడ వచ్చి ఇలా చేయమని చెప్తే చేస్తున్నారు అమ్మగారే. దీనికి ఎవరు ఇంజనీర్ ఎవరు లేరు. ఆవిడే ఇక్కడ దేవుడు పెట్టాలా, ఇక్కడ దేవుడు పెట్టాలా, ఇక్కడ ఈ గోడ మీద ఇది ఉండాలా, అవిడే అంత ఇది అలా చెప్తే మేమంతా చేయించడం, వర్కలు తీసుకొచ్చి ఇలా చేయాలా ఇలా చేయాలి చేయడం. అంతేకాని మేము సొంతంగా ఏమీ చేయడం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కడుతున్నారు కదా సార్, ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? అది మనకు తెలియదమ్మా, దాన్ని మనకి ఏం తెలీదు. ఆవిడ డబ్బులు ఇస్తుంది అంతే, మనకి ఎంత డబ్బులు కావాలో ఇస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే. దీని అకౌంట్ ఏమీ లేదు. దాని సొంత డబ్బు అంటే ఇక్కడ దానికి చాలా రాబడి వస్తుంది. కొబ్బరి తోట ఇవి, ఇది 100 ఎకర్స్ దగ్గర, దీనిలో మామిడి ఉంది, సపోట ఉంది, కొబ్బరి ఉంది, జీడి ఉంది, ఇవన్నీ దీనిలో ఇన్కమ్ వస్తుంది. ఆ డబ్బులన్నీ ఇది ఆవిడ దగ్గర, ఇంకెవరికి వద్దు. అంటే విగ్రహం తిరుపతి నుంచి తెప్పించారు? తిరుపతి అది తిరుపతిలో ఏకశిలాని ఉంది, అది చాలా కష్టం. అది తిరుపతి దేవుడు ఎంత 9 ఫీట్ 9 ఇంచ్ ఉందో ఇది కూడా 9 అడుగులు 9 ఇంచీలు సేమ్ చేయించి తెచ్చాడు. ఏకశిలాని కొండలో దొరుకుతుంది. దాంతో అది తిరుపతి వెంకటేశ్వరిది, శ్రీదేవి భూదేవి, అది కూడా ఏకశిలవే తిరుపతిలో తెచ్చి తెచ్చారు.
మరి ఇవన్నీ జైపూర్ నుండి తెచ్చారు ఈ బీగలాలన్నీ. మొత్తానికి దేవుణ్ణి తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో విగ్రహం కూడా అదే విధంగా తయారు, అదే 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 విధంగా అదే సేమ్ అదే విధంగా డిటో. దానికి ఏమి ఒక ఇది లేదు, అదే అదే విధంగా చేసాం. శ్రీదేవి భూదేవి ఎక్స్ట్రా చేసాం అక్కడ. శ్రీ అక్కడ లేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారిది ఉంది. శ్రీదేవి భూదేవి అక్కడ లేరు, ఇక్కడ పెట్టారు. పెట్టారు పెట్టారు అది కూడా ఏకశిల విగ్రహమే. ఎప్పటికీ గుడి పూర్తయిపోతుంది అంటే భక్తులకు అందుబాటులోకి వస్తుంది? ఇంకా ఒక తొందరగా అయిపోవాలని చూస్తున్నావి, చెప్పలేము తొందరగా అయిపోతాయని. ఇక్కడ కళ్యాణ మండపాలు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి రెండు కళ్యాణ మండపాలు అదే ఫ్రీగా 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 ఏం డబ్బులు ఎట్లే తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వడానికి. ఇక్కడ ఇక్కడ అలాంటివి ఇంకేమి ఇస్తే లేదమ్మా, ఏమి అలాంటివి ఇంక లేదు. గుడి మాత్రం కట్టడం ఉంది, అది ఇంకా అవన్నీ ఏమి నిశ్చయం లేదు. గుడి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత భక్తులకు అందుబాటులోకి వచ్చాక గుడి యొక్క సంరక్షణ మీ సమక్షంలో? దానికి ఇంకేమి ఆలోచించలేదు. మా సొంత డబ్బుతో కడుతున్నాం కదా, మా అమ్మగారు డబ్బుతో కడుతున్నాం కనుక దీనికి ఎవరు ఇది యజమాని లేదు. ఆవిడికి ఎలాగ ఇష్టం ఉంటే అలా నడిపించడమే. అమ్మగారి వయసు ఎంత ఉంటుంది సార్? ఆవిడికి 110 ఉంది. 110 ఉంటుంది, ఆవిడ ఇష్టం ప్రకారం నడుస్తుంది. తర్వాత ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, కళ్యాణ మండపం క్లియర్ పనులు చేయాలి కొద్దిగా. ఇంకా వేరే గుడి ఇంకా శివమ్మ ఇక్కడ శివుడు తాలూకు అందరూ వచ్చి అక్కడ అభిషేకం చేసుకోవడం వాళ్ళే సొంతంగా దానికోసం కట్టిస్తారు. చెరువు కూడా ఉంది అంటే మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు చెరువు ఉంటుంది కదా, ఇది చెరువు అదే చెరువు. అది చెరువు వర్క్ అయిపోయింది, ఇంకా వర్క్ అవుతుంది, నీళ్లు తరగడం లేదని ఉంచారు. అది మీద వరకు నీళ్ళు వస్తుంది, మీద వరకు స్టెప్స్ వస్తుంది, అక్కడ స్నానాలు చేసి రావడానికి అవన్నీ వర్క్ అవుతుంది. అందుకోసం ఇంకా వర్క్ ఇది పూర్తి చేసేది అంతా తిరుపతిలో మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది నాకు చూడడానికి. ఫినిషింగ్ అయిపోతే మొత్తం నాకు తెలిసి అదే విధంగా ఉంటుందేమో. బాగా చేయాలని ఉంది అమ్మవారి ఇది, దానికి ఎలా ఉంటుంది మనం చెప్పలేము. వర్క్ అవుతుంది, ఇంకా వర్కర్ కోసం హౌస్ ఇక్కడ తయారవుతుంది. ఇంకా 4-5 నెలలు అవచ్చు, 5-6 నెలలు గుడి అయిపోతుంది, గుడి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఇన్సైడ్ వర్క్ అంతా అయిపోయింది, లోప వర్క్ మరి ఏమి లేదు. ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నారు అంటే అమ్మగారు ఏదైతే చెప్పారో అది పిల్లలు కానివ్వండి లేదా మిగతా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏమైనా అంటున్నారా సార్? వాళ్ళకి దీనికి సంబంధం లేదు అమ్మ, వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఈ గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం అమ్మవారి సొంత ధనంతో కట్టిస్తున్నారు. విష్ణు ప్రియ పండ అని హరి చిన్నకాళి పండ వైఫ్ అనమాట ఆవిడ. అతను చాలా 50 ఇయర్స్ బిఫోర్ అతను ఇదైపోయాడు. అక్కడి నుంచి ఈవిడ వచ్చిన ఇన్కమ్ అంతా ఉంచి ఇవన్నీ వర్క్ చేస్తాయి. అప్పుడు బీదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం అన్నీ ఇలా జరుగుతుంది. ఈ వచ్చిన డబ్బంతా ఇలికే ఇస్తుంది బీదలకి, వికలాంగులకి, అంధులకు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వీళ్ళందరూ సర్వీస్ చేస్తుంది ఈ వచ్చిన డబ్బులన్నీ. దీనికి ఎవరు సంబంధం లేదు. ఇంకొక మాట కూడా అన్నారు, ఇప్పుడు సాధారణంగా గుడికి చిన్న విరాళం ఇచ్చినా లేదు అనుకుంటే గుడికి సంబంధించి ఏది చేసినా శిలా పలకాల మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు, కానీ ఈ గుడికి సంబంధించి ఎవరి పేరు కూడా వేయము అన్నారు. ఎవరు పేరు వేయరు. ఇది లాస్ట్ టైంలో దేవస్థానం వాళ్ళది ఎవరిది కూడా ఒక్క పైసా తీసుకోలేదు. ఈ గుడి ఓపెన్ అయినప్పటికీ శ్రీ విష్ణు ప్రియ పండ్యాని అమ్మగారు సొంత ధనంతో నిర్మించారు. ఇట్లు విష్ణు ప్రియ పండి దాని పేరు ఇంకేట్లేదు ఇంకెవరు. తిరుపతి మీరు వెళ్ళారు, మీకు దర్శనం అవ్వలేదని చెప్పి అమ్మగారితో చెప్పడంతో అమ్మగారు గుడే కట్టమని చెప్పారు. అదే ఆవిడ వెళ్ళలేదు కదా తిరుపతి, నేనే వెళ్ళాను. ఆవిడ చెప్తే ఎందుకు ఇక్కడ కట్టి అంటారా? ఎన్ని సంవత్సరాల పూర్వం వెళ్ళారు సార్ తిరుపతి? 10 ఇయర్స్. 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు. అప్పటి నుంచి వెళ్ళలేదు. అప్పటి నుంచి మరి వెళ్ళలేదు. ఇంకా గుడి అయినంత వరకు మరి తిరుపతి వెళ్ళలేదు. లేదు ఎందుకు మరి వెళ్ళాలా, ఇంకా వెళ్ళవల్సి. నాకు ఇప్పుడు 93 అయింది. ఈ గుడిలోనే వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు కానీ ఇంకా తిరుపతి పోరు. మరి లేదు.
సో విన్నారు కదా హరిముకుంద పాండా గారు చెప్పినటువంటిది, వీళ్ళకి అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు, ఇప్పటి వరకు ఏ మీడియాని కూడా లోపలికి ఎలా చేసిందే లేదు. ఇంత గొప్ప విశిష్టత కలిగిన గుడి ఎక్కడ ఉన్నా సరే, ఇది శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో ఉంది, అయినా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఫస్ట్ టైం సుమన్ టీవీ వాళ్ళకి మాత్రమే ఈయన యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి అచ్చం మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటారో, తిరుపతిలో నిర్మించిన విగ్రహం ఏ రాతితో నిర్మించారో, అదేవిధంగా ఎంత సైజు అంటే 9 అడుగుల 9 ఇంచీలు అక్కడ ఉండేది మనకి తిరుపతిలో. సో అదే కొలమానాలతో ఇక్కడ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని కూడా తిరుపతిలోనే ఏకకృష్ణశిలతో తయారు చేయించి అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించారు. అయితే తిరుపతిలో లేని మరొక విశిష్టత కూడా ఇక్కడ మనం ఉందనే చెప్పుకోవచ్చు. సాధారణంగా తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామి మాత్రమే దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవిని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ శ్రీదేవి భూదేవి మాతలను కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చక్కగా దర్శించుకోవడానికి వీలుగా ఇక్కడ మనకి ఈ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహాలను కూడా వాళ్ళు అక్కడ తిరుపతి నుంచే తెచ్చామని చెప్తున్నారు. ఇదంతా కూడా తిరుపతిలో ఉండే విధంగానే ఇక్కడ కూడా చేయాలి, ఇంకా దానికి మించి కూడా ఇక్కడ కట్టిస్తున్నారు మనం చూడొచ్చు. ఇరువైపులా కూడా అన్ని దేవుళ్ళ విగ్రహాలని కూడా వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే వెంకటేశ్వరమూర్తితో పాటు అందరి ప్రతిబింబాలు కూడా ఇక్కడ మనకి ప్రతిబింబిస్తున్నాయి. అయితే మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒకవైపు రామాయణం, ఒకవైపు మహాభారతం, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, దాని తర్వాత దుర్గాదేవి యొక్క అష్టావతారాలు, ఇలా ఒకటేంటి ప్రతీది కూడా ఇక్కడ ప్రతిబింబించేలా విధంగా మనకి గుడిని అయితే తీర్చిదిద్దడం జరిగింది. నిజంగా గుడిలోకి అడుగు పెట్టిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చేంత వరకు కూడా చక్కగా మనం పురాణాలను కానీ అవతారాలను కానివ్వండి చూస్తూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేది. ఇక్కడ చూడండి మీరు వెంకటేశ్వర మహత్యం అంతా కూడా ఈ గోడల మీద చిత్రీకరించడం జరిగింది. అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఎక్కడైనా సరే దేవుడు ఒకటే. సాధారణంగా పేదవాళ్ళకి ఇప్పుడు తిరుపతిలో అనుమతి లేదని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే సిస్టమ్ అంతా మారిపోయింది. అయితే దేవుడి మీద కోపంతో కాదు, కేవలం వ్యవస్థ మీద ఉండేటటువంటి కోపంతో మాత్రమే మేము గుడిని కట్టిస్తున్నాము, అంతేగాని దేవుడికి వ్యతిరేకం కాదని చెప్పి అక్కడ ఎలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అయితే ఉందో సేమ్ అలాంటిదే ఇక్కడ చాలా కష్టపడి తెప్పించామని చెప్తున్నారు. అయితే తయారు చేయమన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదంట, కానీ వీళ్ళైతే ఫైనల్గా ఫైట్ చేసి మరీ తయారు చేయించామని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఆయన లోపలికి వచ్చి వివరించమని అడిగాము, బట్ ఆయన గుడి పూర్తయ్యేంత వరకు కూడా లోపలికి రాను అని చెప్పారు, మనకి మాత్రం వెళ్ళడానికి అనుమతిచ్చారు. నిజంగా దీంతోపాటు ఎన్నో ఒక మంచి కార్యక్రమాలను కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 30 ఏళ్ళ నుంచి పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి వీళ్ళందరికీ కూడా చెక్కులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, పండక్కి బట్టలు పెట్టడం, ఒకటేంటి ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుందనే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎవరైతే హరిముకుంద పాండ తల్లిగారు ఉన్నారో ఆవిడ ఆలోచననే ఈయన కూడా చెప్తున్నారు. నేనైతే ఎవరికి రూపాయి కూడా ఇవ్వను, కానీ మా తల్లిగారి ఆదేశం, అదేవిధంగా ఆవిడ మంచితనం వల్లనే ఈ మంచి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామని కూడా ఆయన వివరించారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరికీ గుడితో పాటు ఒక మంచి కార్యక్రమాలను కూడా చేస్తున్నందుకు మనందరం కూడా అభినందించడం తప్పనిసరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పుకోవచ్చు. సో ఈ స్టోరీని విన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు గ్రేట్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నాసింత సౌమ్య, శ్రీకాకుళం సుమన్ టీవీ.